నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్కు మంగళహాట్ పోలీసులు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29న ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. తెలంగాణ హైకోర్టు నిబంధనలను రాజసింగ్ ఉల్లంఘించారని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. ఈ విషయమై 2 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో తెలిపారు. గత 7 ఆగస్టు సోషల్ మీడియాలో వివాదాస్పద వీడియోను అప్లోడ్ చేశారని రాజాసింగ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ఇదే తరహా కేసులు రాజాసింగ్పై నమోదు కావడంతో రాజాసింగ్పై పోలీసులు పీడియాక్ట్ను నమోదు చేశారు. పీడియాక్ట్ కింద పోలీసులు గత 7 ఆగస్టు 25న అరెస్టు చేశారు. పీడియాక్ట్పై జైల్లో ఉన్న రాజాసింగ్కు తెలంగాణ హైకోర్టు గత 7 నవంబర్ 9న బెయిల్ మంజూరు చేసింది. పలు షరతులను కూడా హైకోర్టు విధించింది. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయవద్దని కూడా కోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలను రాజాసింగ్ ఉల్లంఘించి ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఇక ఈ నోటీసుపై రాజాసింగ్ తనదైన శైలిలో స్పందించారు. 2 సార్లు ఎమ్మెల్యే అయినా ఇక ధర్మం కోసం చావడానికైనా సిద్ధమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిజాం పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. తన వ్యాఖ్యలపై పోలీసులు నోటీసులు ఇచ్చినా, జైలుకు పంపినా, రాష్ట్ర బహిష్కరణ చేసినా భయపడేది లేదని, గోహత్య, మత మార్పిళ్లు, లవ్ జిహాదీపై చట్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరడం మత విద్వేషాలు రెచ్చగొట్టడమా అని ప్రశ్నించారు. ముంబైలో మాట్లాడితే ఇక్కడ పోలీసులు నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. తాను ప్రస్తుతం బెంగళూరులో ఉన్నట్టుగా రాజాసింగ్ వివరించారు.